ఏపీలో టీడీపీతో వామపక్షాల పొత్తు. మొన్నటి వరకు ఏపీలో చంద్రబాబు పాలనపై కాంగ్రెస్ కమ్యూనిస్టులు దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు పరిపాలన అంతటి దారుణమైన పాలన దేశంలోనే లేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి విమర్శల తీవ్రత తగ్గిపోయింది. తెలంగాణలో ఏకంగా కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అదేంటని ప్రశ్నిస్తే దేశ ప్రయోజనాల కోసమే అంతా కలుస్తున్నామంటూ చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కమ్యూనిస్టుల పెద్దలను కూడా చంద్రబాబు కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలోనూ కాంగ్రెస్ టీడీపీ వామపక్షాల కూటమి ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కేంద్రంలో మోదీ, ఏపీలో జగన్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు గుంపు గడుతున్నారు. ఏపీలోనూ మహాకూటమి ఏర్పాటు చేయబోతున్నట్లు టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కు కమ్యూనిస్టులకు ఎన్ని సీట్లు కేటాయించాలన్న దానిపై ఒక ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. ఏపీలో కాంగ్రెస్ కు 25 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలను కేటాయించడంతో పాటు వామపక్షాలకు 10 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపారు. కూటమి పొత్తులో భాగంగా కర్నూలు ఎంపీ స్థానం నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కాకినాడ నుంచి పల్లం రాజు పోటీ చేసేందుకు అవకాశం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిపిఐ, సిపిఎం కు చిరో పార్లమెంటు స్థానం ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని సమాచారం. అయితే మొన్నటి వరకు చంద్రబాబు ప్రభుత్వంపై భారీగా అవినీతి ఆరోపణలు, చెత్త పాలన అంటూ విమర్శలు చేసిన కాంగ్రెస్ కమ్యూనిస్టులు 2019లో టీడీపీతో పొత్తుకు సాకును కూడా టీడీపీనే సిద్ధం చేసి ఇస్తోంది. మోదీ పాలనలో దేశం నాశనం అవుతోందని, కాబట్టి దేశాన్ని కాపాడుకునేందుకు టీడీపీతో చేతులు కలుపుతున్నట్లు కాంగ్రెస్ కమ్యూనిస్టులు సాకుగా చెప్పుకుంటే సరిపోతుందన్న భావనకొచ్చారు. అయితే టీడీపీతో పొత్తు పట్ల సిపిఐ పెద్దలు ఉవ్విళ్లెరుతూ ఉంటే ఏపీకి చెందిన ఒక సిపిఎం నేత మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజల్లో పలుచన అయిపోతామని వారిస్తున్నారు. కానీ సామాజిక వర్గ సమీకరణాల్లో ఆ నేత గోడును పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరు.